విశ్వనాథపురం అనే ఊరిలో చాందిని అనే అమ్మాయి దగ్గర ఒక పాలిచ్చే ఆవు ఉండేది. తనకి ముందు వెనక ఎవరూ లేకపోయినా ధైర్యంగా ఆవు పాలు అమ్మి జీవనం సాధించేది. ఇక చాందినికి ఏవైనా కష్టాలున్నా బాధలున్నా మొదటగా తను ఎంతో నమ్మకంగా పూజించే దుర్గాదేవి అమ్మవారి విగ్రహానికి చెప్పుకునేది. తర్వాత తను ఎంతో అత్యంత ప్రేమగా చూసుకునే తన ఆవుకి చెప్పుకునేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయాన్నే ఆవు దగ్గర పాలు పితుక్కొని రెడీ అయి అమ్మవారికి పూజ చేసి, అమ్మా దుర్గామాత, నాకెవరు తోడు లేకపోయినా నువ్వే అన్ని అనుకుని ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. నాకే కష్టాలు రాకుండా నువ్వు చూసుకో తల్లి అంటూ ఒక చేతిలో పాలు ఇంకో చేతిలో నెయ్యి తీసుకుని అమ్మడానికి వెళ్ళింది. అలా ఇంటింటికి తిరిగి పాలు నెయ్యి అమ్ముకుని వచ్చింది. తర్వాత ఆవుకి మంచి పచ్చని గడ్డి వేసి, గోమాత, నీకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు లేకుండా నాకు తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండేది కాదు. మా అమ్మ నాన్న వెళ్ళిపోతూ నాకు నిన్ను ఆ అమ్మవారి నమ్మకాన్ని ఇచ్చి వెళ్లారు. మీరే నన్ను కాపాడుతున్నారు అంటూ చెప్పింది. అది విని సరే అన్నట్టుగా తలూపి రంక వేసింది. అప్పుడు చాందిని నవ్వుతూ, నీకొక శుభవార్త, కొద్ది రోజులయ్యాక నీకు తోడుగా ఇంకో రెండు ఆవులు తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఏం చేక వాటితో కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయాన్నే పాలు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళగానే రోజు పాలు పోయించుకుంటున్న సుబ్బమ్మ చాందినితో, ఇదిగో పాలమ్మాయి, ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మవారి వేడుకలు జరుగుతాయి. పండుగ రాబోతుంది కాబట్టి ఆ రోజు నాకు 2 లీటర్ల పాలు ఎక్కువగా కావాలి. అది విన్న చాందిని సంతోషిస్తూ, అయ్యో, ఆ విషయం నాకు అసలే గుర్తులేదు. అమ్మవారి పండుగ అంటే నాకెంతో ఇష్టం. అవన్నీ పక్కన పెట్టి నేను చెప్పిన దానికి సమాధానం ఇవ్వో. అమ్మగారు, ఏమీ అనుకోకండి, నేను ఆ రోజు పాలు ఇవ్వలేను, క్షమించండి. ఆ రోజు ఆవు దగ్గర పిండిన పాలన్నీ తీసుకెళ్లి దుర్గాదేవికి అభిషేకం చేయాలనుకుంటున్నాను, కాబట్టి అవన్నీ అమ్మవారి గుడికే తీసుకెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయింది. చాందిని ఇంటికి వెళ్తూ, ఏదో లోకంలో పడి దుర్గాదేవికి ఇష్టమైన పండుగని మర్చిపోయాను. సమయానికి ఈమె గుర్తు చేయడం చాలా మంచిదైంది అనుకుంటూ వెళ్ళిపోయింది. అలా రోజు గడిచింది. మరుసటి రోజు ఆవు దగ్గరికి వెళ్ళి, గోమాత, రేపు అమ్మవారికి అభిషేకం చేయడానికి నీ పాలు తీసుకెళ్తున్నాను. ఇవాళ నువ్వు గడ్డి ఎక్కువగా తిని రేపెక్కువగా పాలివ్వు, సరేనా అని చెప్పి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం ఆవు దగ్గర ఉన్న పాలన్నీ తీసుకుని మంచిగా రెడీ అయి పాలతో గుడికెళ్ళింది. గుడికి వెళ్ళగానే చాందినిని పంతులు చూసి, ఏ, ఎవరే నిన్ను గుడిలోకి రమ్మని చెప్పింది? అది కాదు పంతులు గారు, అమ్మవారి కోసం నా ఆవు దగ్గర పాలన్నీ తెచ్చాను, వాటితో అభిషేకం చెయ్యండి. నీలాంటి అంటరాని వాళ్ళని గుడిలోకి రానివ్వటమే తప్పు. మళ్ళీ నువ్వు తెచ్చిన పాలతో అభిషేకం చేస్తే ఆ అమ్మవారికి కోపం వచ్చి నన్ను శవిస్తుంది. నోరు మూసుకుని తొందరగా బయటికెళ్ళు, లేకుంటే మెడ పట్టుకుని బయటికి వెంటాల్సి వస్తుంది అంటూ అరిచాడు. దాంతో చాందిని చాలా భయపడి అక్కడి నుండి బయటకు వచ్చేసింది. అమ్మా దుర్గామాత, నీ భక్తురాలికి ఏంటమ్మా ఈ కష్టాలు అంటూ ఇంటికి వెళ్ళి బాధపడుతూ కూర్చుని ఉంది. ఇంతలో తనకి ఎదురుగా దుర్గాదేవి వచ్చి నిల్చొని, చాందిని, ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నా, నీకోసం నేనే వచ్చాను చూడు అంటూ పిలిచింది. ఆ పిలుపు విన్న చాందిని ఉలిక్కిపడి తలెత్తి ఎదురుగా అమ్మవారిని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, ఇది కళ కాదు కదా? కాదు తల్లి, నేనే నీకోసం వచ్చాను అని అనగానే చాందిని బాధపడుతూ తనకి జరిగింది చెప్పింది. అప్పుడు అమ్మవారు, నాకు అంతా తెలుసు. మనుషులు మారడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. నువ్వు వాటిని పట్టించుకోకు. నీతో అభిషేకం చేయించుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను. నేనే స్వయంగా వచ్చాను. ఇప్పుడు సంతోషంగా చెయ్యి అని ఆదేశించింది. చాందిని ఎంతో సంబరపడుతూ వెళ్ళి పాలు తీసుకుని అమ్మవారిని కూర్చోబెట్టి అభిషేకం చేసింది. దాంతో అమ్మవారు మొత్తం తడిచిపోయారు.
అయ్యో అమ్మ మీరు బాగా తడిచిపోయారు ఉండండి మీకు నేను సేవలు చేసుకుంటాను అంటూ వెళ్ళి తన వెనుక కూర్చొని ఒక చిన్న ఫ్యాన్ పట్టుకుంది అమ్మ మీరిలా నా కోసం రావటం నాకు పట్టలేనంత సంతోషంగా ఉంది మీరు ఎల్లప్పుడూ నన్ను దీవిస్తూ ఉండండి నిజమైన భక్తులకి మంచి వాళ్ళకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ధైర్యంగా ఉండు ఇక నేను వెళ్ళొస్తాను అంటూ దీవించి మాయమైంది దాంతో చాందిని ఎంతో సంతోషించింది నందిని వాళ్ళమ్మ దొంగలించి తీసుకెళ్లిన రిమోట్ కార్ కలర్ పెన్ అన్ని వెనక్కి తిరిగిచ్చి వెళ్లిపోయింది అప్పుడు నందిని జరిగిన దానికి చాలా బాధపడుతూ చాందిని మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నిజంగా మా అమ్మ అలాంటిది కాదు నా మీద ప్రేమతో అలా చేసినట్టుంది నువ్వు మమ్మల్ని క్షమించు అది వినగానే చాందిని కూడా చాలా బాధపడుతూ అరేరే నందిని నాకు తెలుసు కదా జరిగిందేంటో నువ్వు నన్ను అంతగా అడగాల చెప్పు ఈ ప్రపంచంలో నువ్వు నాకు ఒక్కగానొక్క ప్రాణ స్నేహితురాలివి నావన్నీ కూడా నీకు సొంతం అంటూ తనని దగ్గరికి తీసుకుని హత్తుకుంది దాంతో నందిని చాలా సంతోషిస్తూ నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకటం నిజంగా నా అదృష్టం సర్లే అవన్నీ పక్కన పెట్టు నీకు నా మాయా లెహంగా బాగా నచ్చిందిగా ఇలారా నీకెలా ఉంటుందో చూద్దాం అంటూ నందిని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి ఆ మాయా లెహంగాని నందిని డ్రెస్ కి తగిలిస్తూ సూట్ అవుతుందా లేదా అనుకుని చూస్తూ ఉండగా నందిని పాత డ్రెస్ ఉన్నట్టుండి కొత్త డ్రెస్ లా మారిపోయింది అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు అరే అంత వింతగా ఉందే నా డ్రెస్ ఉన్నట్టుండి కొత్త డ్రెస్ లా మారిపోయింది ఏంటి చూస్తుంటే ఇది మాయా డ్రెస్ మహిమలా ఉంది ఉండు దీన్ని ఇంకోసారి పరీక్షిద్దాం అనుకుని ఆ మాయా లెహంగా తీసుకెళ్లి చాందిని పాత బట్టలకి తగిలేలా పెట్టింది పాత బట్టలు కూడా కొత్తగా మెరిసిపోయాయి అది చూసిన ఇద్దరు మరింత షాక్ అయ్యారు చాందిని ఇది నిజంగా అద్భుతం నీ దగ్గరున్నది గొప్ప లెహంగా దీంతో పాత బట్టలన్నీ కొత్తగా మార్చొచ్చు అవును ఇక మనం దీంతో అన్ని కొత్త డ్రెస్సులుగా మార్చొచ్చు యాహూ అంటూ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు తర్వాత నందిని అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళింది నందిని కొత్త డ్రెస్ తో రావటం చూసిన అమ్మ ఈ కొత్త డ్రెస్ ఎక్కడిదమ్మా చాందిని ఇచ్చిందా అందుకు ఇంట్లో జరిగిన విషయం వివరించింది నందిని అది విన్న అమ్మ కూడా ఆశ్చర్యపోయింది నిజంగా చాందిని లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టం కానీ నేనే తప్పు చేశాను సర్లే అమ్మా తనేం అనుకోదులే నువ్వు కూడా ఇంకెప్పుడు అలా చెయ్యకు అందరం సంతోషంగా ఉందాం అని చెప్పి వెళ్ళిపోయింది మరుసటి రోజు నందిని చాందిని స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ చాందిని నిన్న మ్యాజికల్ లెహంగా చేసింది చూసి మా అమ్మ ఎంత షాక్ అయిందో తెలుసా కానీ ఈ రహస్యం ఇంకా ఎవరితో చెప్పకు ఎందుకంటే దానివల్ల మనకి ఇబ్బంది కలగొచ్చు అనిపిస్తుంది అలాగే ఇంకెవరికి చెప్పండి అలా ఇద్దరు ముందుకు వెళ్తూ ఉండగా అడుక్కునే వ్యక్తి బట్టలన్నీ చిరిగిపోయి రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించాడు అది చూసిన ఇద్దరికి చాలా జాలేసింది అయ్యో పాపం కదా అతను చిరిగిన బట్టలతో ఎలా ఉంటున్నాడో ఏమో నువ్వు అనుకుంటే తనకి సాయం చేయొచ్చుగా అవును నిజమే ఇలాంటి మంచి పనులకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది కూడా నువ్విక్కడే ఉండు నేను పరుగున ఇంటికెళ్ళి మ్యాజికల్ లెహంగా వేసుకొని వస్తాను అంటూ చాందిని పరుగున ఇంటికెళ్ళి మ్యాజికల్ లెహంగా వేసుకుని తిరిగొచ్చింది ఇద్దరు ఆడుక్కునే వ్యక్తి దగ్గరికెళ్ళి తాతయ్య మీ చిరిగిన డ్రెస్ చూస్తుంటే చాలా బాధగా ఉంది మీరెలా ఉంటున్నారు ఏం చెయ్యాలి తల్లి నాకు ఏ దిక్కు లేదు మరేం కంగారు పడకండి మీ డ్రెస్ ని నేను మారుస్తాను అంటూ తన మ్యాజికల్ లెహంగాను ఆ వ్యక్తి చిరిగిన డ్రెస్ కి తగిలించగానే తన డ్రెస్ కొత్తగా మారిపోయింది అది చూసిన తాతయ్య ఆశ్చర్యపోయారు మీకు చాలా కృతజ్ఞతలు తల్లి
నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకున్నాడు. ఇక అక్కడి నుండి చాందిని నందిని ఇంటికి బయలుదేరారు. దూరం నుండి ఇదంతా చూసిన ఒక దుండగుడు, వీళ్ళ దగ్గర ఏవో పవర్స్ ఉన్నట్టున్నాయి, వాళ్ళని పట్టుకోవాలి అంటూ పిల్లల వెనకాలే పరిగెడుతూ, ఏయ్ పిల్లలు ఒకసారి ఆగండి, మీతో పనుంది అని పిలుస్తూ పరిగెడుతూ వస్తున్నాడు. అది చూసిన ఇద్దరు భయపడి, అమ్మో ఇతనక్కడ జరిగింది చూసి మనల్ని వెంబడిస్తున్నట్టున్నాడు, తొందరగా పారిపోదాం పద అంటూ ఇద్దరు పరుగుతీశారు. ఆ దుండగుడు వెంబడిస్తూ వాళ్ళని పట్టుకుని తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు. తర్వాత గదికి తలుపులు మూసి బయటకొచ్చి తన సహచరుడికి ఫోన్ చేసి, రే రంగా, నువ్వెక్కడున్నా మన అడ్డాకి రారా, ఇక్కడ విలువైందుంది, దాని సంగతి ఏంటో చూడాలి అని ఫోన్ కట్ చేసి రంగా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లోపల ఉన్న చాందిని నందిని భయపడుతూ, వీడు మనల్ని ఏం చేస్తాడో అని భయంగా ఉంది చాందిని, అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో ఏంటో అని కంగారు పడుతున్నారు. అప్పుడు తన మ్యాజికల్ లెహంగాని చూస్తూ, ఓ మాయా లెహంగా, నువ్వే మమ్మల్ని ఈ చీకటి గది నుండి తప్పించాలి అని వేడుకుంది చాందిని. అప్పుడు వెంటనే ఇద్దరు అక్కడి నుండి మాయమై ఆ ఇంటి బయట పడ్డారు. నందిని తొందరగా పరిగెత్తు, మళ్ళీ వాడికి దొరికితే అంతే సంగతి అంటూ ఇద్దరు వేగంగా పరుగుపెట్టారు. బయట ఉన్న దుండగుడు వాళ్ళని చూసి, ఏయ్ ఆగండి, వీళ్ళలా బయటపడ్డారు అంటూ వాళ్ళ వెనకాల పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్ళగానే పిల్లలిద్దరూ కనబడకుండా పోయారు. ఎటు చూసినా వాళ్ళ జాడలేదు. ఆ దుండగుడు వాళ్ళని వెతుకుతూ ముందుకు వెళ్ళిపోయాడు.